అంటే కాంగ్రెస్ వి నిజంగానే విభజనవాద రాజకీయాల, లేకపోతే అలా విడగొట్టి అందరికీ నీట్గా పంచి అందరూ బాగు కోరుకునే రాజకీయాల? ఈ మేనిఫెస్టోలో క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు డైవర్సిటీ కమిషన్ ఇస్తాను. ఇందులో ఉంది, పిట్టోడో మాట్లాడిండా రాహుల్ మాట్లాడిండా కాదు, కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్పింది ఈ దేశంలో కూడా డైవర్సిటీ కమిషన్ పేరు మీదన విభిన్నమైనటువంటి వాదాలను వాళ్ళు ప్రమోట్ చేస్తారట. అంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా అంటారు, లేకపోతే ఆర్య ద్రవిడ అంటారు, లేకపోతే కులాల గణన చేస్తామంటారు, ఈ దేశం లోపల మతాల మధ్యన చర్చి పెట్టాలంటారు, ఎన్ని రకాలైనటువంటి విభజన వాదాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రమోట్ చేస్తాము, దానికోసం ఒక డైవర్సిటీ కమిషన్ వేస్తాము. ఎందుకంటే వాళ్ళ జై శ్రీరామ్ పేరు మీదన దేశం అంతా ఒకటవుతుంది, వాళ్ళ కుహానా సెక్యులిజం పునాదులు కదులుతూ ఉన్నాయి. వాళ్ళ జై శ్రీరామ్ అంటే వాళ్ళకు బుగులు వస్తుంది, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దానికోసం హిందూ సమాజాన్ని మళ్ళీ విభజన చేయాలా? 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో భవ్య శ్రీరామ మందిరం నిర్మాణం అయిన తర్వాత దేశంలో ఒకటి ఏకత నిర్మాణం అవుతుంది, కాబట్టి మాకు ఇక రాజకీయం పబ్బం గడవదు, కాబట్టి దీన్ని మళ్ళీ విభజనవాద రాజకీయాలు తీసుకుపోవాలంటే డైవర్సిటీ కమిషన్ వేయాల. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా హిందూ వ్యతిరేక ఎజెండానే, అది సోమనాథ్ 11 మే 1951లో సోమనాథ్ మందిర ప్రాణ ప్రతిష్ట మొదలు పెడితే, మొన్న జరిగిన 22 జనవరి 2024 అయోధ్య ప్రాణ ప్రతిష్ట వరకు సోమనాథ్ టు అయోధ్య కాంగ్రెస్ది ఎప్పుడూ హిందూ వ్యతిరేక ఎజెండానే, ఈ దేశ వ్యతిరేకమైనటువంటి ఎజెండానే. 3-4 విషయాలు చెప్పి నేను కంప్లీట్ చేస్తాను. ఇవాళ కాంగ్రెస్ విషయం లోపల చాలా చాలా స్పష్టము. ఇవాళ వాళ్ళు మీరు లాల్ బహదూర్ శాస్త్రి మరణం విషయం చెప్పారు, అది అనుమానాస్పద విషయం లోపల. లాల్ బహదూర్ శాస్త్రి మరణం జరిగినా మనం చూసినాం, రాకెట్రీ సినిమా చూసినాం, నంబి నారాయణ్ విషయం లోపల. అంటే దేశ శాస్త్ర సాంకేతిక రంగాలను కూడా ఈ కాంగ్రెస్ ఏ విధంగా, కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. కాంగ్రెస్ సమయం లోపల అనేక మంది పేరు గొప్పదైనటువంటి సైంటిస్టులు అనుమానాస్పద మరణాలు ఉన్నాయి, ఇవేవి కూడా చర్చకి రావు బయట. కాబట్టి ఈ రోజున ఒక బలమైనటువంటి నాయకత్వం, అటు చంద్రయాన్, సూర్యయాన్, మంగళ్యాన్, చంద్రుని మీద మన దేశం రెపరెపలాడేటువంటి నాయకత్వం వస్తుంటే వాళ్ళకు రుచించట్లేదు. తర్వాత వాళ్ళు ఎటువంటి రాజకీయాలు చేస్తారంటే, రామేశ్వరంలో ఒక మహనీయుని యొక్క, అబ్దుల్ కలాం లాంటి మహనీయుని యొక్క అంత్యక్రియలు జరుగుతుంటే అక్కడ ఎవరు కనబడరు, అక్కడ వీళ్ళెవరు కనబడేటువంటి ప్రయత్నం చేయరు. వీళ్ళ భావజాలం ఎక్కడ కనబడుతుందంటే మీరు చూడండి యూట్యూబ్లో, 30 జూలై 2015 ఒక పక్కన ముంబై మారణ హోమానికి సీరియల్ బాంబు బ్లాస్ట్లకు కారణమైనటువంటి యాకూబ్ మేమన్ అంత్యక్రియలు ముంబైలో జరుగుతూ ఉన్నాయి. ఈ దేశం యువత పైన ఆకాంక్ష పెట్టుకుని భారతమాత విశ్వగురు స్థానాన్ని అధిరోహించాలని కలలు కన్నటువంటి అబ్దుల్ కలాం అంత్యక్రియలు అదే 30 జూలై 2015 లోపల రామేశ్వరంలో జరుగుతూ ఉన్నాయి. యాకూబ్ మేమన్ అంత్యక్రియల్లో వేర్పాటువాదం కనబడుతుంది, అబ్దుల్ కలాం అంత్యక్రియల దగ్గర ఈ జాతీయ భావన మన కనబడుతూ ఉంది. వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? పోయి జేఎన్యూ యూనివర్సిటీ లోపల ఎవరి పంతన చేరినరు, ఎవరి పక్కన కూర్చున్నారు? కన్నయ్యకుమార్ లాంటి వాడు భారత తేరే తుకుడే ఉంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అని నినాదాలు చేసి ఈ భారతమాతను ముక్కముక్కలు చేస్తామని నినాదాలు చేసిన వాళ్ళకు పోయి రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చొస్తాడు? పోయి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోయి ఓవైసీ పోయి మద్దతు ఇచ్చొస్తాడు? వీళ్ళు ఈ భారత ప్రజాస్వామ్యాన్ని కుప్పగూలుస్తామన్నటువంటి అఫ్జల్ గురువులకు, యాకూబ్ మేమన్లకు, భారత పార్లమెంటరీ వ్యవస్థను కుప్పగూలుస్తాం, భారత రాజ్యాంగాన్ని కుప్పగూలుస్తామన్నటువంటి తీవ్రవాదులకు మేనిఫెస్టోలో చెప్పిర్రు. చాలా లిబరల్గా ఉంటారట, బెయిల్ ఈజ్ రైట్ అట, జైలు వద్దట, ఇదే మేనిఫెస్టోలో చెప్పిర్రు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఇంకా బార్ల బలాదూర్గా వదిలిపెడతారట. అంటే వాడు ఈ దేశాన్ని ఏమైనా విమర్శించవచ్చు, ఎంతకైనా వాడు విద్రోహాన్ని వెళ్ళగక్కవచ్చు, ఇదే మేనిఫెస్టోలో చెప్పిర్రు. కాబట్టి ఇంతకుముందు వారు గుర్తు చేసిర్రు ఒకరి వ్యాఖ్యలు, రాముడిని చిన్నయ్యనా, సీతమ్మ మీ చిన్నమ్మన, రాముని డిఎన్ఏనే, మేమందరము శ్రీరాముని వారసులమే, శ్రీరాముని వంశస్థులమే, మేము గర్వపడతాం. మరి మీదే వంశం, మీదెక్కడ డిఎన్ఏ అది చెప్పండి ఫస్ట్. మీ నాయకులను ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్నారు? మీ డిఎన్ఏ నుంచి వచ్చింది వంశం ఏంది ఫస్ట్ చెప్పండి.
చాలా ఇది ఆ పేరుని దొంగిలించి పెట్టుకున్నారు. గాంధీ ఎట్లయితదండి? మీ వంశం చరిత్ర చెప్పండి. మా రాముని వంశం ఏంది? రాముని పూర్వం 10 రాముని కంటే ముందు కూడా 10 వంశం చరిత్ర చెప్పమంటే చెప్తాం. మీ నెహ్రూ కుటుంబం వంశం చెప్పండి, దేశ ప్రజలకు తెలవాలా. సోనియా కుటుంబం చరిత్ర ఏంది? వాళ్ళ ఏమి బయటికి రావద్దు చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ప్రజలకు తెలవాలా. తర్వాత చివరికి ఒక నిమిషం అండి. ఇవాళ విభజనవాదం ఈ దేశం లోపల వక్బోర్డ్ యాక్ట్ని తీసుకొచ్చి ల్యాండ్ జిహాదుకు వీళ్ళు తెరలేపారు. నిన్న మొన్న చాలా ఘోరమైనటువంటి చట్టాలు, మొన్నటికి మొన్న మ్యారియట్ హోటల్ను క్లెయిమ్ చేసుకున్నది. ఈ దేశం లోపల విలువైనటువంటి భూములను వక్బోర్డు ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెచ్చినటువంటి చట్టం, వక్బోర్డు చట్టం విలువైనటువంటి భూములను ఈ దేశ సంపదను దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇవాళ రాముని గుడికి మళ్ళీ షాంపేట్ రోడ్డు మళ్ళీ న్యాయస్థానానికి పోతారట. ఒక ఫ్లోర్ అయింది, ఇంకా 3 ఫ్లోర్లు కావాలి కదా రామ మందిరం. మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మళ్ళీ రామ మందిరం యొక్క నిర్మాణాన్ని ఆపేయాలన్న కుట్రలు జరుగుతూ ఉన్నది. ఇప్పటికే తీసుకొచ్చిండ్రు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఏం చేస్తున్నాం మనం? ఇవాళ నిజంగా స్వాతంత్రం గురించి మనం చర్చ జరుపుకుంటున్నాం. ఈ టాపికే స్వాతంత్రం. ఇవాళటి కూడా మన కళ్ళ ముందర విరిగిన విగ్రహాలను, సగం కూలినటువంటి దేవాలయాలను ఎందుకు దర్శనం చేసుకోవాల్సి వస్తుంది? మెజారిటీ ప్రజలమైనటువంటి హిందువులము మనం పోతే మనం ఈరోజు కూడా సగం విరిగినటువంటి విగ్రహాలను ఎందుకు దర్శనం చేసుకుంటున్నాం? మనకు ఆ స్వేచ్ఛ లేదు, పునర్నిర్మించుకునేటువంటి స్వేచ్ఛ లేదు. ఎందుకంటే చట్టాల పేరు మీదన వాటిని అణిగిపెట్టినరు. ఇంకా మనం వాటిని చూసి ఆ బానిసం, ఇంకా మనం ఓడిపోయిన చరిత్ర అని మన లోపల ఒక ఆత్మన్యూన్యత భావన రావాల. దీంట్లోపల మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా అనేక విషయాలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ చేసినటువంటి పాపాల చిట్టా చదవమని అంటే ఇవాళ సాయంత్రం వరకు కూడా సమయం సరిపోదు. అనేక మంది కూడా మళ్ళీ ఉన్నారు. మెజారిటేరియన్ను తీసేస్తారట అంటే ఈ దేశం లోపల హిందువుల యొక్క ఆధిపత్యాన్ని గుర్తించారట. ఎలా చెప్పారు? అదే ఇక్కడ ఒక ప్రశ్న. ఇదే మేనిఫెస్టోలో రేపు మనం ఓటేసేటువంటి, మాకు ఓటేయండి అని అడుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా నిస్సంకోచంగా ఇవాళ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచేలాగా, ఈ దేశాన్ని ధర్మాన్ని ప్రమాదంలో నెట్టేసేలాగా మా ఎజెండా ఇదని ప్రకటించుకున్నారు. వాళ్ళు ఏం చాటుమాటుకు చేస్తలేరు. మా ఎజెండా అని ఇది ప్రకటించుకున్నారు. ఆలోచన చేయాల్సింది, ఆలోచించుకోవాల్సింది హిందూ సమాజం.